ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహితలు బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచిగా రాయలసీమ వంకాయ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది ఎవరు చేశారో తెలుసా? మా దిన్నుగారు చేశాడు. సూపర్ టేస్ట్ అన్నమాట. వాడికి వంట చాలా నా ఇంట్రెస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా చాలా బాగా కుదిరింది. సో కొన్ని కొన్ని వంటకాలు కొన్ని చేస్తున్నప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. సో ముందుగా మనం కడాయి పెట్టేసి గ్యాస్ మీద కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి కొంచెం జీలకర్ర వేసాను. ఇంకంతే ఇంకేమి వేయలేదు. ఇప్పుడు మనం జీలకర్ర ఎంత వేడైన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసేసుకుందాము. సో పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం దూరం కూర్చోండి. ఎందుకంటే అవి చిట్లి మీద పడితే అమ్మ బొబ్బలు వస్తాయి. తర్వాత కొంచెం ఉప్పు వేయండి, ఎందుకంటే త్వరగా వేగిపోతుంది అండ్ పచ్చిమిర్చి అనేది చిట్పట్ చిట్పన్ అనేది అన్నది అనమాట అసలు సరిగ్గా. సో ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు, అంటే ఒక రెండు ఉల్లిపాయలు, ఒక కరివేపాకు అండి, అంతే ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసాను. సరే, ఇంకా మనం ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గించుకోవాలి. మీరు ఇక్కడ గమనించారంటే చెయ్యి మారిపోయింది. చెయ్యి ఎవరిదో కాదండి, మా దిన్నుగారిది. దిన్నుగాడు నేను వంట చేస్తాను, నాకు వంకాయ అంటే చాలా ఇష్టం అనేసి పట్టుబట్టిండు. సరే అబ్బాయి, ఎలా కట్ చేశాను కదా, సో వీడియో షూట్ చేస్తే ఏమైందిలే అనేసి నేను వాడిని పక్కకి కొంచెం పక్కకి కూర్చోబెట్టేసి గ్యాస్కి దగ్గరికి లైట్, అంటే నేను జాగ్రత్తగా చూశానండి, మరీ అంత కాదు. ఓకే, ఇక్కడ ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి. ఇందులోకి ఆ గ్రీన్ పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి కొత్తిమీర అండ్ కొంచెం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో కొత్తిమీర అది ఎందుకని నేను అట్లా వేస్తాను అంటే ఒక్కొక్కసారి కొత్తిమీర ఉంటుంది ఇంట్లో, ఒక్కొక్కసారి కొత్తిమీర ఉండదు కదా, అందుకనేసి నేను ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకుంటాను. అదే కొత్తిమీర అల్లం వెల్లుల్లో కొంచెం కొబ్బరి వేసి కూడా నేను మిక్సీ పడుతుంటాను. కానీ ఇక్కడైతే నేను కొబ్బరి వేయలేదండి, అండ్ కొబ్బరి వేది ఇంకొకటి మసాలా ఉందన్నమాట. సో అది వేస్తాను నేను ఎప్పుడైనా. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇది కొంచెం అది కొంచెం వేసాను, చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి అట్లా. ఏంటబ్బా అంతలా వేసారనుకోకండి. సో కొంచెం పసుపు వేసాను, చిటికెడంత పసుపు. సో మా వంకాయలు వచ్చేసి పొడుగుగా అండ్ సన్నగా ఉంటాయి కదా, కలర్ చూడండి. ఇక్కడ మా దిండుగాడు ఎట్లా చేస్తున్నాడో పాపం అండి, ఉక్కపోస్తున్నా కానీ చేస్తూ ఉన్నాడు. ఇంకా షర్ట్ కూడా తీసేసిండు, వాడికి వల్ల కావట్లేదు. సరే అని నేను కలిపాను. ఇంకా కొంచెం ఇది కూడా ఫ్రై అయినంతవరకు అనమాట, ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నేను టమోటాలు వేస్తున్నాను. టమోటాలు ఒక రెండు తీసుకున్నానండి, అంతే. మీడియం సైజ్గా కట్ చేసేసి మొత్తం కలిపి బాగా మెత్తగా అయ్యేంత వరకు చూడండి, అంటే కొంచెం మెదిగేంత వరకు. టమాటాలు అంతా మెత్తగా అవ్వేంత వరకు ఉండండి, అంటే కొంచెం మెదగాలన్నమాట. మెదగాలంటే మీకు తెలుస్తుంది, నాకు ఈ లాంగ్వేజే వచ్చు. మెదగాలంటే కొంచెం మెత్త మెత్తగా ఆయిల్ ఉడికిపోతుంది కదా, సో అలా అయిపోవాలి. ఇక చూసారా, టమోటా మొత్తము బాగా మెత్తగైపోయింది, అంటే బాగా మగ్గిపోయింది అన్నమాట. ఎస్, ఇది కరెక్టే. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసానండి, సో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను మీకు చెప్పాను కదా, ఇంకో మసాలా ఉన్నదనిసి కొంచెం అనేది కొబ్బరి వేసాను అండి. ఇందులోకి ఒక నాలుగు వెల్లిపాయలు వేసాను, అదేండి వెల్లుల్లి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్, అంటే ఒక అర స్పూన్ కానీ చిన్న స్పూన్ కానీ ధనియాల పొడి వేసాను, అంతే. కొరియాండర్ పౌడరు అదంతా వేసి, మనం చిన్న రోళ్ళు దొరుకుతాయి కదా రోరల్స్, అందులో వేసి దంచానండి. సో ఇలా దంచేసి చూడండి, మెత్తగా దంచేసుకొని నేను ఆల్రెడీ కొబ్బరి అనేది మిక్సీలో పట్టి పెట్టాను చూడండి. దంచిన తర్వాత ఇలా ఉంటుంది. వెల్లిపాయలు అట్లా ఒక రకంగా పచ్చిగా, అదే ముక్కలు ముక్కలు ఉన్నా ఏం పర్లేదు, తినేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ పాలు పడే వాళ్ళకి కొంచెం వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకోండి, వంకాయ తినకుండా ఉండండి. ఒకవేళ బాలింతలైన వాళ్ళు వంకాయ తినకూడదు అంటారు, వాతం అంటారు కదా, సో బాడీ కూడా ఇచ్చింగ్ వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మన వంటలకు వచ్చేస్తే కారం వేసాను. ఇది మా తేజ కారం అండి, కొంచెం వేసినా కానీ చాలా కారంగా అనిపిస్తుంది. మీరు ఏంటబ్బా కలర్ లేదనుకుంటారు. సో ఈ కారం కొంచెం వేసినా కానీ ఇంత మంట వస్తుంది కాబట్టి నేను కొంచెమే వేసాను, ఒక వన్ స్పూన్ అన్నమాట. తర్వాత ఇందులోకి నేను కడిగి నా, ఇంకా ఇక్కడ కర్రీ మొత్తం అంటే మసాలా అంతా ఉడికిపోయిందండి. ఇందులోకి మనము వంకాయలన్నీ కడిగేసి మంచిగా కోసేసి అందులో వాటర్ ఉప్పు వేసి పెట్టండి. అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి, చూసారా వైట్గా ఎలా ఉన్నాయంటే. నేను ఉప్పు వేసాను, సో పసుపు కూడా వేస్తారు కానీ నేను పసుపు వేయలేదు. కర్రీలో పసుపు వేసి వంకాయ పసుపు వేస్తే నాకు ఎందుకు తినబుద్ధి కాదు అలా, అందుకనేసి ఇప్పుడు కొంచెమేమో ఉప్పు వేసానండి. నేను ఆయిల్లో కూడా కొంచెం ఉప్పు వేసాను, ఇప్పుడు కూడా ఉప్పు వేసాను. సో ఆ వంకాయలకి ఆ మసాలా మొత్తం పట్టేలాగా మీరు కలపండి, ఇలా బాగా కలపాలి. మా దేవాన్ని మా దిన్నుగాడికి అసలు కలపడం వస్తుంది, నేను కలపన అంటే వద్దు వద్దు నేనే కలుపుతా అంటూనే ఉన్నాడనమాట. సో వాడి ముచ్చట ఎందుకు కాదనాలనేసి ఇంకా వాళ్ళనే కలపడం ఇచ్చాను. కానీ ఒక్క చోట నేను కలుపుతున్నాను, ఇంకో చోట అసలు కనపడట్లేదు. తర్వాత మళ్ళీ మధ్యలో నేను తీసుకొని అలా కలిపానండి. ఇంకా కలుపుతూనే ఉండడు, కింద మాడిపోతుండ చూసుకో అంటే అప్పుడప్పుడు చూస్తా అలా. ఇంకా చేత అవ్వలేదు,
సరేలే అనేసి ఇంకా నేను మధ్యలో ఒకసారి తీసుకొని అంతా కలిపేశానమాట. ఇటు పక్కకి అసలు కలపడం లేదు చూడండి వాడు, కానీ సో క్యూట్ అనమాట. అంత ఎంత రుచి వచ్చిందంటే ఇప్పుడు మూత పెట్టేసి మనం మగ్గించేసుకుందాము. సో ఇందులో నుంచి కొంచెం నీరు అనేది బయటకు వస్తుంది చాలా లైట్గా. ఇదిగోండి చూసారా, చాలా లైట్గానే వస్తుంది. అంటే ఆయిల్లోనే మనం అంతా ఉడకబెడుతున్నాము. చాలా చాలా బాగుంటుంది. మీకు ఆయిల్ అంటే వాటర్ కావాలనుకుంటే ఇక్కడ వాటర్ వేసేసుకోవచ్చు. వాటర్గా అంటే కొంచెం గుజ్జుగుజ్జుగా వాటర్గా వేసుకోవచ్చు. కానీ నాకు అట్లా తినాలని లేదు. నేను పప్పు చేశానండి, పప్పు కాంబినేషన్కి ఇంకా అదే వంకాయ ఫ్రై చేశాను. ఫ్రై అండ్ సారీ వంకాయ కర్రీ అండి ఇది. అంటే నీళ్ళు పోయకుండా ఓన్లీ ఆయిల్ అనే మగ్గించేసాను. సో ఇక్కడ చూడండి ఇంకా మొత్తానికి ఉడికిపోయిందండి. ఎంతసేపు చాలా ఒక 5 మినిట్స్లో వంకాయ అనేది ఉడికిపోతుంది, 5 or 7 మినిట్స్లో. ఇంకా కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో అట్లా కలిపేసి పక్కన పెట్టేసుకొని హాయిగా రొట్టెలోకైనా జొన్న రొట్టె అయినా చపాతీ అయినా పులక అయినా వేడి వేడి అన్నంలోకైనా ఆహా ఒక్కొక్క ముద్ద తింటుంటే ఉంటుందండి. చాలా బాగుంటుంది అసలు. గుంత వంకాయ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మా దిండుగాడు మాట్లాడతాడనమాట. ఈరోజు నేను వంకాయ కూర చేశాను, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా మాట్లాడినాడు కదా. సో మీకు వంకాయ కూర నచ్చింది అనుకున్నా నచ్చింది కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.